ఈరోజు రెసిపీ చికెన్ బిర్యానీ. చూసారుగా టెంప్టింగ్గా ఉందా? మీరు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బిర్యానీకి కొంచెం పేస్ట్ చేస్తున్నానండి. దానికోసం కొబ్బరి చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నానండి. ఇంకా అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, ధనియా, చూసారు కదా, ఇవన్నీ వేస్తే ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. కొంచెం పేపర్ కూడా యాడ్ చేశాను. దీనిలోనే కారపొడి కూడా వేసేయచ్చండి, లేదా ఎండుమిర్చి నానబెట్టి కూడా వేయచ్చు. నేనైతే కారపొడి కూడా దీనిలోనే యాడ్ చేసేసాను. ఇదంతా కాస్త వాటర్ పోసుకొని మెత్తగా చేసుకోవాలండి పేస్ట్, లేదంటే తినేటప్పుడు తగులుతూ ఉంటాయి, బాగోదు. కారపొడి కాబట్టి కొంచెం ముందే వేసి పైన ఆకులు వేసానండి, లేదంటే పైకి అది తుల్లిపోయి స్మెల్ అది వచ్చేస్తుంది. సో ఇలా వేసుకున్నామంటే మనకి దగ్గు రాకుండా ఉంటుందంతే మిక్సీ చేసేటప్పుడు. చూసారు కదా, నేను దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. రైస్ ఒక పావు తీసుకున్నాను. ముందుగా బాస్మతి రైస్ని కడిగేసి సోక్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. చూసారు కదా, ఇది డైరెక్ట్గా కుక్కర్లో సింపుల్గా చేసేయచ్చండి. ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసి చికెన్ని ఫ్రై చేశానండి. ఇలా అయితే కొంచెం పచ్చివాసన లేకుండా, అదే చికెన్ స్మెల్ రాకుండా బాగుంటుందండి. ఇలా అయితే చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. అదే కుక్కర్లోనే కాస్త బిర్యానీ కాబట్టి కొంచెం ఘీ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం తీసుకునే రైస్కి సరిపడా స్పైసెస్ చూసారు కదా, లవంగ, దాల్చిన, ఇవన్నీ వేసి కాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వాటిని కూడా కాస్త ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. మనకి టైం లేనప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆల్రెడీ చికెన్ని ఫ్రై చేసాం, పేస్ట్ రెడీ చేసేసాం. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పేస్ట్ దీనిలో కాస్త ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయే వరకు. అంతే, అది ఫ్రై అయిందో ఇంకా చికెన్ కూడా యాడ్ చేసేయడమే. చూసారు కదా, ఈ పేస్ట్ వేయడం వల్ల చికెన్ కన్నా బిర్యానీ మంచి చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఘీ కూడా వేసాం కదా, ఫ్లేవర్ చాలా బాగుందండి, స్మెల్ తెలుస్తుంది ఫ్రై అవుతుంటేనే, అది పచ్చితనం పోయిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు దీనిలో కాస్త పసుపు వేసాను, ఇంకా ఫ్లేవర్ కూడా బేలీఫ్ ఉంటాం కదండి, అది కూడా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై చేసిన చికెన్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసి దీన్ని కాస్త ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే ఆ ముద్దంతా మసాలా పడుతుందన్నమాట చికెన్ కూడా. దీనిలో పసుపు, ఉప్పు రెండు వేసి ఇప్పుడు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసి కాసేపు ఫ్రై చేయాలండి జాగ్రత్తగా, అంటే రైస్ బ్రేక్ అవ్వకుండా జాగ్రత్తగా కలపాలి. ఇలా కాకపోయినా వాటర్లో కూడా రైస్ వేసుకోవచ్చు, కానీ కొంచెం ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. ఇలా అయితే ఆల్రెడీ జార్లో కూడా కాస్త గ్రేవీ ఉంది కదండి, దాంతో తీసేసి వాటర్ వేసేసాను. వాటర్ అయితే ఒక గ్లాస్కి 1½ వేయచ్చండి, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ చికెన్ దాంతోపాటు కూడా కాస్త వాటర్ వస్తుంది కదా, అందుకే కొంచెం తక్కువ వేసాను. ఇంకా దీన్ని ఒక 2 విజిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా మీ కుక్కర్ బట్టి ఉంటుందండి, 1 విజిల్ కూడా రెడీ అవుతుంది, లేదా విజిల్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, రెడీ అయిపోయింది. నా రెసిపీ ఏంటి తెలుసా? చికెన్ గ్రేవీ. దీనికోసం 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. దాన్ని బాగా కడిగి పెట్టుకున్నాక ఇంకా దాన్ని కాస్త మ్యారినేట్ చేయాలి కదండి, అప్పుడే కాస్త టేస్టీగా ఉంటుందిగా. సో దీనికోసం సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, ఇవన్నీ మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఒక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకుందాం. దీనిలో నేను లెమన్ యాడ్ చేస్తున్నానండి. లెమన్ యాడ్ చేసి ఇవన్నీ బాగా కలుపుకునేక అప్పుడు చికెన్ దానిలో కలిపి బాగా చికెన్కి అంతా పట్టేలా కలపాలండి. డైరెక్ట్గా చేసే కన్నా ఇలా మ్యారినేట్ చేసి చేస్తే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఒక 1-2 అవర్స్ పక్కన పెట్టచ్చు, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా తొందరగా కుక్ అవుతుంది, ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది అన్నమాట చికెన్ పీసెస్ కూడా.
చూసారుగా అవన్నీ కలిపిన తర్వాత చికెన్ కూడా వేసేసి చూసారుగా మొత్తం కలిపేశాను. ఇక దీన్ని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ప్రతి ముక్కకి బాగా పట్టేలా కలపాలి. చూసారుగా గ్యాప్ లేకుండా బాగుంది. నేనైతే రెగ్యులర్గానే ఇలానే పెట్టి వేస్తాను, లేదంటే డైరెక్ట్గా జనరల్గా టైం లేకపోతే చేయాలి కానీ చికెన్, లేదంటే కర్రీ అలానే చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తామండి. తీయగానే వెంటనే ఆయస్తో వండకూడదు, కాస్త 1-2 అవర్స్ ఆయస్ అంతా కరిగాక వండుకుంటే బాగుంటుంది. ఆయస్తో వేస్తే తొందరగా మళ్ళీ ఆనియన్స్ వాటిల్లో మళ్ళీ పట్టదు తొందరగా కరిగి. సో ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేసి ముందుగా దానిలో ఇంకా చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ వేసి కాస్త ఫ్రై చేస్తాను. నేను ఈ చికెన్ కోసం గ్రేవీ కోసం కొంచెం మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాను, అది వేరే బౌల్ తీసుకొని చేద్దాం. ఈ ఆనియన్స్ అన్నీ వేస్తాం కదా, వేసి కుక్ అయ్యేలోపు మూత పెట్టుకుందాం. కొద్దిగా సాల్ట్ వేసి ఇది కుక్ అయ్యేలోపు ఆ గ్రేవీని ట్రై చేసుకుందామండి. బిర్యానీతో రోటీతో ఈ గ్రేవీ చాలా బాగుంటుంది. మసాలా కోసం ధనియా, జీరా, మస్టర్డ్, మేతి, ఇంకా పెప్పర్ ఇవన్నీ కొంచెం ఫ్రై చేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి. నేను యాక్చువల్గా వీడియోలో చూపించలేకపోయాను, యాక్చువల్ దీనిలో నేను గసగసాలు కూడా యాడ్ చేశానండి, పాపిస్ చేసి ఉంటారు కదా, అది కూడా ఫ్రై చేసి అంటే ఇప్పుడు మర్చిపోయాను, సో మళ్ళీ ఫ్రై చేసి యాడ్ చేశాను. సో గసగసాలు కూడా మస్ట్గా వేసుకోవాలండి. అవన్నీ కలిపి వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఈలోపు ఆనియన్స్ కుక్ అయిపోయి కదండి, పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. పేస్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకొని మూత పెడితే ఇది కూడా వాసన బాగా పడుతుందన్నమాట, ఫ్లేవర్ అంతా బాగా ఫ్రై అవుతుంది, బాగుంటుంది. అప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పేస్ట్ చేసాంలేండి, కానీ ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టామంటే చూసారుగా, ఇందాక ఇప్పటికి చూడడానికి డిఫరెన్స్ ఉంది కదండి. ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ యాడ్ చేసేద్దాం. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుందామండి. అప్పుడు వాటర్ చికెన్ నుంచి వస్తుంది, దాంతోనే ఇంకా మగ్గుతుంది, లేదా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ గ్రైండర్లో కాస్త వాటర్ వేసి తీసేస్తే ఆ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ జార్లో ఉండిపోతుంది కదా, అది కూడా ఆ పేస్ట్ కూడా వచ్చేస్తుంది. చూసారుగా మూత పెట్టాక ఆ వాటర్ వల్ల ఇంకా వాటర్ కూడా ఎక్కువైంది, సో దీంతోనే కుక్ అవుతుంది. ఈ వాటర్ అంతా దగ్గర అయినప్పటికీ మనకు చికెన్ కూడా కుక్ అయిపోతుందండి, రెడీ అయిపోతుంది. చూసారుగా ఇప్పటికి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్గా రెడీ అయింది. చూస్తుంటే తిందామనిపిస్తుంది కదండి, సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీని. చికెన్ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి. సో దీనిలో కాస్త కొత్తిమీర. మరి స్టవ్ ఆఫ్ చేసుకునే వేసే కన్నా ముందే వేసామనుకోండి, దాంతోపాటు కుక్ అయితే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంటుకునే వేస్తే బాగుంటుంది.
ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీనిక రోటీతో బిర్యానీతో చూసారుగా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సర్వింగ్ బౌల్లో చూస్తుంటే చాలా యమ్మీగా టెంప్టింగ్గా ఉంటుంది కదండి, చూస్తుంటేనే బాగుంది. ఓకే, మీరు ట్రై చేయండి. బాయ్ అండి. మన రెసిపీ చికెన్ లెగ్ పీసెస్. దీనికోసం చూసారా, దీనికి కట్ చేసాం లోపల వరకు. బాగా కట్ చేసుకుంటేనే పడుతుంది అన్నమాట, మన స్పైసెస్ అంతా బాగా టేస్టీగా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సినవి సాల్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కర్డ్, పసుపు. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని కలుపుదాం. ముందుగా దీనిలో మనం తీసుకున్న స్పైసెస్, ఉప్పు, కారం, కర్డ్ అన్నీ కలిపి బాగా కలుపుకుందాం. చూసారుగా, మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇంకా ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం నేను డీప్ ఫ్రై అయితే చేయట్లేదండి, కొంచెం షాలో ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి నాన్ స్టిక్లో వేసామంటే ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ పడుతుంది. అది కూడా మన లెగ్ పీస్ సైజ్ బట్టి. అవి బాగా కొంచెం సన్నగా కట్ చేస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ తొందరగా అవుతుంది. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి కూడా ఉంటుంది. చూసారుగా, మొత్తం బాగా కలిపేసుకోవాలి. అప్పుడు ఒక ముక్కకి లోపల వరకు వెళ్ళేలా పట్టించాలి. దానికి లోపల వరకు బాగా కట్ చేసాం కదండి, బోన్ టచ్ అయ్యే వరకు కట్ చేయాలి పీసెస్ని. యాక్చువల్గా ఇదంతా కలిపిన తర్వాత ఒక 6 అవర్స్ పెట్టినా ఓకే, ఓవర్ నైట్ ఉంచితే ఇంకా బాగుంటుంది. పెరుగు యాడ్ చేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది అన్నమాట చికెన్. చూసారుగా, ఇలా మొత్తం బాగా పట్టించేసి, కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అదే బయటికి తీసిన తర్వాత వెంటనే వండకూడదు, ఐస్ అంతా పోవాలన్నమాట. ఐస్ అంతా కరిగిన తర్వాత అప్పుడు మనం కుక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రెడీ అయిందండి. దీన్ని ఇంక మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. నేనైతే ఓవర్ నైట్ పెట్టానండి. చూసారుగా, దాని నుంచి వాటర్ కూడా వచ్చింది, అంటే ఐస్ కూడా మెల్ట్ అయ్యాక అప్పుడు మళ్ళీ కుక్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నాను. దీనిలో కొంచెం ఆయిల్ పడుతుంది, ఆయిల్ కాస్త వేసి, ఇది కూడా మీ క్వాంటిటీ బట్టి. ఆయిల్ ఎక్కువ వేస్తే ఇంకా తొందరగా కుక్ అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ తగ్గిస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది కదండి. సో దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఎందుకంటే ఫ్లేవర్ బాగా పడుతుంది, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ కుక్ అయిందంటే ఈ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది అన్నమాట. అందుకు యాక్చువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దానిలో కూడా ముందే వేసేయచ్చు, ఇది కూడా బాగుంటుంది. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా చికెన్ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఒక 10 మినిట్స్కి టర్న్ చేస్తూ చూసుకుంటూ ఉండాలి మూత పెట్టేసి. సో అలానే ఫ్రై అయిపోతుంది, మగ్గుతూ కుక్ అయిపోతుంది అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, మీరందరూ కూడా ట్రై చేస్తుంటారు కదా, ఒకళ్ళు ఒక డిఫరెంట్. సో ఇలా కూడా బాగుంటుంది, ట్రై చేయండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసామనుకోండి ఆయిల్ని మళ్ళీ యూజ్ చేయలేం, మళ్ళీ నాన్ వెజ్కే వాడాలి, ఇవన్నీ ప్రాబ్లం వస్తుంది. సో ఇదైతే హెల్దీగా ఉంటుంది, ఆయిల్ వేస్టేజ్ ఉండదు, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారుగా, కుక్ అవుతుంది. దాన్ని మళ్ళీ టర్న్ చేసుకుంటే చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయింది. దీన్ని మా పిల్లలకి చాలా ఇష్టం, ఆల్మోస్ట్ నేనైతే వీక్లీ వన్స్ చేస్తుంటాను. ఓకే, మళ్ళీ మూత పెట్టుకుందాం. ఆల్మోస్ట్ నాకైతే ఒక 40 మినిట్స్ పట్టిందండి. చూసారుగా, చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. మీరు తొందరగా ట్రై చేసుకొని ఎలా ఉందో చూడండి, కామెంట్ అయితే చేయండి ఎలా వచ్చిందో మీకు కూడా. యాక్చువల్గా కుక్ అయిందో లేదో చూడాలంటే ఫోక్తో కూడా కాస్త ప్రెస్ చేసి చూడొచ్చు, చూస్తే మీకు తెలుస్తుంది ఎంత కుక్ అవ్వకపోతే ఫోర్క్ వెళ్ళదు కదండి లోపల వరకు, పచ్చిగా ఉంటే. సో సాఫ్ట్ అయిందా లేదని అలా కూడా తెలుస్తుంది.
చూస్తుంటే తెలుస్తుందిలేండి మనకి ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంటాయి. బయట హోటల్కి వెళ్ళి తినే బదులు మన ఇంట్లో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే కదండి. ఓకేనండి, ఆల్మోస్ట్ చూస్తుంటే తెలుస్తుంది కదండి రెడీ అయిపోయినట్టు. ఏదో ఇంకా కొంచెం క్రిస్పీగా కూడా కావాలంటే ఇంకా 5-10 మినిట్స్ అలా మూత పెడితే రోస్ట్ అవుతుంది. మీరందరూ కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్ట్ ఉంది. ఫైనలీ దానిలో కాస్త కరివేపాకు యాడ్ చేశాను. ఫ్లేవర్ పడుతుంది కదా ఫ్రై అయ్యి, చూసారా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చికెన్ నగ్గట్స్ అండి, వీటిని ఇంట్లోనే చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను ఒక 300 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక పెద్ద సైజ్ బ్రెడ్ అయితే 100 గ్రామ్స్కి ఒక బ్రెడ్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చికెన్కి సరిపడా అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ చేసుకోవాలండి. దీనిలో కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇలా ఎండుమిర్చిని నానబెట్టైనా గ్రైండ్ చేసుకోవచ్చండి. కారం వేసేకన్నా ఇలా చిల్లీ ఫ్లేక్స్ కానీ ఇలా వేస్తే బాగుంటాయి. కూడా వేసి గ్రైండ్ చేయాలి, లేదా ఎండుమిర్చిని కాస్త డ్రైగా రోస్ట్ చేసి మిక్సీ చేసుకుంటే కూడా చిల్లీ ఫ్లేక్స్ బాగా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. బ్రెడ్ కాస్త చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుందండి, లేదంటే బ్రెడ్ పట్టేస్తుంది అన్నమాట బ్లేడ్స్కి. చూసారా, దీనిలోనే చికెన్ కూడా కలిపి చేసేసుకోవచ్చు. చికెన్ సాఫ్ట్గానే అయిపోతుంది. చూసారు కదా, చిల్లీ ఫ్లేక్స్లా కనిపిస్తున్నాయి కదా అవి కూడా, లేదంటే మొత్తం రెడ్ కలర్ అయిపోయేదండి. వీటన్నిటిని బాగా చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు దీనికోసం నేను ఎగ్ తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 2-3 ఎగ్స్ పడతాయండి. సో జస్ట్ మీకు చూపిస్తున్నాను, ఎగ్లో కాస్త కారం ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను. అప్పుడు పైన బౌండింగ్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుందని. ఇంకా దీనికోసం నేను మైదా ఇంకా బ్రెడ్ క్రంబుల్స్ కూడా తీసుకున్నానండి. బ్రెడ్ క్రంబుల్స్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదా ప్యాక్ కూడా దొరుకుతుందండి బయట. చూసారా, చాలా చాలా దీనిలో ఈ డిప్పింగ్ చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట, బాగా క్రంచీగా వస్తాయి. చూసారు కదా ప్యాక్, కానీ ఇది కొంచెం లెంతీ ప్రాసెస్లో అనిపిస్తుంది, అంత టేస్టీగానే ఉంటాయండి. అంటే మన షేప్ ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే నగ్గట్స్ కాబట్టి కొంచెం ఇలా బోన్ షేప్లో చేస్తున్నాను, కొంచెం టైం పడుతుంది. లేదా జస్ట్ రౌండ్గా చేసి కూడా చేసేయచ్చండి. నేనైతే కొన్ని ఇలా చేశాను, మిగతా అన్ని రౌండ్గానే చేసేసాను, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఈ షేప్ చేసుకుంటే కొంచెం టెంప్టింగ్గా ఉంటాయి. చూసారు కదా, ఇలా చేసి మిడిల్లో రోల్లా చేసుకొని మిడిల్లో జస్ట్ ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి మన పైనుంచి ప్రెస్ చేసామంటే షేప్ వచ్చేస్తుంది. ముందుగా ఎగ్లో ఒకసారి డిప్ చేయాలండి. డిప్ చేసి దాన్ని మైదాలో వేయాలి. మైదా దానికి మొత్తం పట్టేలా ఒకసారి దానిలో రోల్ చేయాలండి. రోల్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ ఎగ్లో వేయాలి. ఇదంతా కొంచెం టైం ప్రాసెస్ కానీ అంతే క్రంచీగా ఉంటాయి, చేస్తే మీకే తెలుస్తుంది. మనకి ఇలాంటి ఫ్రోజన్ కూడా దొరుకుతాయండి, దానికన్నా కూడా మనం చేసుకుంది చాలా చాలా బాగుంటుంది. అందులో ఫ్రెష్గా చేసుకుంటాం కదా, ఇంకా హెల్దీ. వీటిని ఎయిర్ ఫ్రైయర్లో కూడా కాల్చుకుంటే ఇంకా ఇంకా బాగుంటుందండి, అంటే ఆయిల్ లేకుండా కాబట్టి. చూసారు కదా, ఎగ్లో డిప్ చేసి ఇప్పుడు బ్రెడ్ క్రంబుల్స్లో పెట్టాను. అంతే, మళ్ళీ ఒకసారి రోల్ చేసి చేతి మీద మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే బాగా స్టిక్ అవుతుంది, ఎందుకంటే ఈ బ్రెడ్ క్రంబుల్స్ వల్ల ఇంకా క్రంచీ వస్తుంది కదా. సో దాని చేతితో కాస్త ప్రెస్ చేసుకొని మళ్ళీ షేప్ అవుట్ అవ్వకుండా చేసుకున్నాం అనుకో, అవి కూడా స్టిక్ అవుతాయి. అంతేనండి, ఇలానే అన్నీ చేసేసుకున్నామంటే డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై కూడా బాగా మరుగుతున్న ఆయిల్లో వేయకూడదండి, జస్ట్ హీట్ అయ్యాక కాస్త వేయాలి. బాగా ఎక్కువ మరిగిపోతున్న దానిలో వేసినట్టు వేయగానే కలర్ చేంజ్ అయిపోతుంది, లోపల కుక్ అవ్వదు కానీ పైన మాత్రం కలర్ అయితే చేంజ్ ఉంటుంది. సో ఇలానే మొత్తం రెడీ చేసుకుందామండి. ప్రాసెస్ అయ్యేలోపు స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది, ఇంకా రెడీ చేసేద్దామండి. వీటిని ఫ్రై చేస్తే, వీటిని కావాలనుకుంటే మొత్తం అన్నీ రెడీ చేసి డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని అప్పుడు కూడా ఫ్రై చేయొచ్చండి, లేదా స్టోర్ కూడా చేసుకోవచ్చు. వీటిని రెడీ చేసి డీప్ ఫ్రిడ్జ్లో 8-8 బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. అదైతే యాక్చువల్ ఇంకా బెటర్ అండి, పిల్లలు ఎప్పుడు అడగగానే అప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టేయచ్చు. అంటే ఎవ్రీ టైం ఈ ప్రాసెస్ కష్టం కదా, చూడడానికి బాగుంది కదండి, ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది. వీటిని కాస్త మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి.
मरी लो फ्लेम आई अब्जर्व चेस्तुंदी लेदा हाई लो पेड़ते तोदरगा कलर चेंज अवुतुंदी लोपल कुक अवदु कानी चाला चाला बागुंटायंडी सास लो डिप चेसुकुनि तिंटे पिल्ललु एन्नैना तिंटूने उंटारु सो बागा हीट अयिंदी अनुकोंडि आयिल दाल्लो कास्त मामूलु आयिल याड चेसामंटे हीट तग्गुतुंदी अला कूडा ट्राई चेयंडी మీతవని హీట్ సరిపోయింది కాబట్టి అన్ని ఏట టైం వేసేటప్పటికి సో బ్యాలెన్స్ అయ్యింది మీతవని కలర్స్ నీట్ గా ఉంది చూసారు కదా వీటిని పేపర్ నాప్కిన్ వేస్తే ఆయిల్ కూడా అబ్జర్వ్ చేస్తుంది చూసారు కదా చాలా చాలా బాగుంటుంది చూసారు కదా నేను రౌండ్ గా కూడా చేశాను చాలా వీటిని నిన్న కాస్త ఫ్రిజ్ లో పెట్టుకొని తర్వాత ఫ్రై చేశాను వీటితో పాటు సూప్ కూడా తింటే చాలా చాలా బాగుంటుందండి నేనైతే నార్ సూప్ కూడా రెడీ చేసుకున్నా మీరు కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు నార్ సూప్ చేసుకొని ఇది కూడా పక్కన సైడ్ పెట్టుకున్నామంటే సాస్ తో చాలా చాలా బాగుంటుందండి అంతేనండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ టికే చాలా టేస్టీగా ఈజీగా కూడా చేసుకోవచ్చుండి చిన్న చిన్న టిప్స్ నేను మీ కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను బాగా వాష్ చేసుకొని ఒక పాన్ లో దాన్ని కుక్ చేయాలండి అలానే వాటర్ ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా దాన్ని అలానే డైరెక్ట్గానే వాటర్ లైక్ అంటే ఇంకిపోయే వరకు కుక్ చేయాలి దాన్ని మూత పెట్టామంటే దాని అలాగే వాటర్ వస్తుంది సో దానితో అలా కలుపుతూ ఇంకా డ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి ట్రై చేస్తూ చూసారుగా ఇందులోపు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది కానీ దీనికి ఏంటంటే హాట్గా ఉండే చికెన్ పీసెస్ మాత్రం తీసుకోకూడదండి ఎందుకంటే దాన్ని మళ్ళీ ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తాం డీప్ ఫ్రై చేసేటప్పుడు హాట్గా ఉండే పీసెస్ అయితే అవి ఇంకా ఇంకా ఆల్మోస్ట్ రాళ్ళలా అయిపోతాయండి దానికి ఏ ఫ్లేవర్ పట్టదు తినడానికి టేస్ట్ అని కాదు చాలా హార్డ్గా ఉండి బాగోదు కూడా ఆల్మోస్ట్ రాళ్ళనే ఉంటాయి దీనికోసం డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకున్నానండి అది కూడా నాన్ స్టిక్ అయితే బెటర్ స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఇది హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ అన్ని ఫ్రై చేసుకోవాలి అది కూడా హై ఫ్లేమే చేయకూడదండి మీడియం ఫ్లేమే చేసుకోవాలి ఎందుకంటే లోపల కుక్ కావాలి ఆయనంతా క్రిస్పీగా తరకాయలు ఆడుతున్నట్టు ఉండాలన్నమాట ఇప్పుడు పికిల్ పాడవకుండా ఉంటుంది ఇప్పుడు అవుతున్నదండి ఈ చికెన్ పీస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా పర్ఫెక్ట్ కొంటుంటే వేస్తాను ఉప్పు కారం అదే కాకుండా ఇది ఫ్రై అవడం కూడా కరెక్ట్గా ఉండాలి లేదంటే చికెన్ పాడైపోతుంది అదే కదా ఇంత బాగా అవ్వాలన్నమాట అది కూడా లో ఫ్లేమ్లో చేసుకోవాలి లేదంటే కుక్ అవ్వదు ఇప్పుడు తీసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో నేను హాఫ్ కేజీ తీసుకున్నాం కదండి దీనిలో ఒక 30 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 3 స్పూన్స్ అనుకోండి ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువ చేత ఫ్రై అవ్వాలి పచ్చివాసన ఉండకూడదండి లేదంటే చికెన్ అంత టేస్టీగా ఉండదు తొందరగా కూడా పాడవుతుంది దానిలో వాటర్ ఉంటుంది కదా సో అది ఎక్కువసేపే ఫ్రై అవ్వాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు దానిలో ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ని యాడ్ చేయాలి చికెన్ కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలండి అన్నం ముందు తీసుకుంటే ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో కాస్త 1 పావు స్పూన్ మిల్క్ పొడి 1 పావు స్పూన్ పసుపు ఇంకా కారం ఉప్పు అంటే ఒక 25 గ్రామ్స్ పడుతుందండి 25 గ్రామ్స్ కారం 25 గ్రామ్స్ సాల్ట్ అవుతుంది ఇచ్చాను కదా చాలా తీరు బాగుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పికిల్ చల్లగైన తర్వాత దానిలో ఒక స్మాల్ సైజ్ లెమన్ కలుపుకోవాలండి అది కూడా కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే లేదంటే టేస్ట్ కూడా మారిపోతుంది చూసారు కదా ఇది ఒక 2 డేస్ తర్వాత తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది చికెన్ పకోడీ ఏంటి ముందుగా మ్యారినేట్ చేశాను అనుకుంటున్నారా అదేం లేదండి ఎప్పుడు చికెన్ తెచ్చినా ముందుగానే నేను దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు ధనియా పౌడర్ అన్నీ యాడ్ చేసేసి పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత ఐడియా వచ్చిందండి చికెన్ పకోడీ చేద్దామని సో
అలాగా చికెన్ పకోడీకి ఇవే యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేయాలి. దీనిలో ఏం చేసాము, పకోడీ కాబట్టి దీనిలో కాస్త ఫ్లోర్స్ యాడ్ చేసుకోవాలి అంతే. దీనిలో కాస్త లెమన్ యాడ్ చేయాలండి. ఓకే, లెమన్, ఇంకా శనగపిండి, బియ్యం పిండి. కావాలంటే శనగపిండి వద్దు అనుకున్నప్పుడు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. తీసుకునే క్వాంటిటీ బట్టి, మరీ ఎక్కువ పిండిగా కూడా ఉండకూడదు పకోడీ, జస్ట్ వాటికి అప్లై అయితే సరిపోతుంది. చికెన్ బాగా కడుక్కొని వాటర్ అంతా డ్రైన్ చేసేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అంతా వేసి బాగా కలిపి, ఇప్పుడు పకోడీ కాబట్టి దానిలోనే ఈ ఫ్లోర్స్ కూడా కలిపి దీన్ని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి, లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఒక వన్ అవర్ పాటు దాన్ని బాగా నాననివ్వాలన్నమాట. అప్పుడు మ్యారినేట్ అయితే బాగా టేస్ట్ అంతా, అంటే బాగా కుక్ అయ్యాక బాగుంటుంది, దాని లోపల వరకు ఫ్లేవర్ వెళ్తుంది అన్నమాట. ఓకే, చేత్తో ఇలా బాగా కలుపుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా దీనిలోనే చాలామంది ఇంకా కొరియాండర్ ఇవన్నీ యాడ్ చేస్తారు, అప్పుడు కొంచెం ఫ్లేవర్ మారుతుంది కదా. యాస్టేజ్కి అయితే చికెన్ని డామినేట్ చేయకూడదు కదా మిగతా ఫ్లేవర్స్. సో మా ఇంట్లో అయితే ఇలానే ఇష్టపడతారు పిల్లలు. ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చండి, కానీ ఇలా 1 అవర్ తర్వాత మ్యారినేట్ అయితే బాగుంటుంది. చూసారుగా, ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఫ్రై చేసుకోవాలి. అది కూడా కాస్త ఆయిల్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, లేదంటే లోపల చికెన్ అంతా కుక్ అవ్వదు కదండి. ఓకే, ఆయిల్ హీట్ అయింది, ఇంకా వేసుకుందాం. కానీ బయటకు వెళ్ళి తినేకన్నా ఇంట్లో చేసుకుని తింటే మనకి అన్ని రెసిపీస్ వచ్చేసాయని మంచి ఫీల్ ఉంటుంది, హెల్తీగా కూడా తినామనుకుంటాం. ఎందుకంటే బయట చేసే ఆయిల్స్ అవన్నీ బాగా కదండి. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో చేసుకుంటే మజా ఉంటుంది కదండి. చూసారుగా, అవి బాగా ఫ్రై అవ్వాలండి. అవి బాగా ఫ్రై చేసి మనం ప్లేట్లోకి వేసేటప్పుడు సౌండ్ కూడా వస్తుందన్నమాట, అంటే తింటే గట్టిగా ఉంటుందని కాదు, అవుట్ లైన్ బాగుంటుంది. అది కాకుండా ఇంకో టిప్ ఏంటంటే, వేసేటప్పుడు కాస్త దూరం దూరం వేయాలండి. దూరం దూరం వేస్తేనే వాటికున్న ఆ మ్యారినేట్ చేసింది పక్క వాటికి తగులుతూ పోకుండా ఉంటాయన్నమాట. ఒకదాని మీద ఒకటి వేసేస్తే ఆ పేస్ట్ అంతా మిక్స్ అయిపోయి పీసెస్ అంటకుండా వచ్చేస్తుంది అన్నమాట బయటికి. అందుకు చూసారుగా ఎంత బాగుందో. నేనైతే కొంచెం పెద్ద పీసెస్ చేశానండి, కావాలంటే ఇంకా చిన్న చిన్న కూడా చేసుకోవచ్చు. మనం లో ఫ్లేమ్లో చేస్తాం కాబట్టి అలా అయినా లోపల వరకు కుక్ అవుతుంది. మీకు కావాలి కలర్ఫుల్గా అనుకుంటే కాస్త ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. కానీ కారం, మంచి కారం వేస్తాం కాబట్టి దాంతోనే కలర్ బాగుంటుంది. అలానే ఇంకా ఉన్న చికెన్ మొత్తం చూసారు కదా, ఓదానికి ఒక టచ్ అవ్వకుండా వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తుంటే తినాలనిపిస్తుందిగా. చూడండి, సర్వింగ్ మంగులో వేస్తామంటే గలగలమంటూ సౌండ్ కూడా వస్తుంది అన్నమాట. వినబడలేదు అనుకుంటున్నారు కదా, ఎడిటింగ్లో మిస్ అయిందండి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. అదే ఆయిల్లోనే కాస్త పచ్చిమిర్చి కట్ చేసి వేయాలండి, లేదంటే పేలుతుంది అన్నమాట, మన మీదకే తెలుతుంది. సో దానిలో కాస్త కరివేపాకు వేసి వాటిని కూడా తిన్నామంటే చికెన్తో పాటు చాలా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా ఇంకా బాగుంటుంది. చూసారుగా, ఇది కూడా ఫ్రై చేసేసి ఈ చికెన్ పకోడీతో పాటు కలిపేసి కాస్త పచ్చి ఆనియన్స్తో, పక్కన కాస్త సూప్ కూడా ఉందనుకోండి, ఇంకా ఇంకా బాగుంటుంది. ఆల్రెడీ సూప్ ఒకసారి చెప్పాను కదండి, ట్రై చేసుకోండి. సూప్తో స్నాక్ ఇంకా ఇంకా బాగుంటుంది. నందేసి పిజ్జా, అది కూడా చికెన్తో. సో చికెన్ పిజ్జా చాలా యమ్మీగా ఉంటుంది, మీకు తెలుసు కదండి. దాని ఇంట్లో కూడా హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, దీనికోసం బోన్లెస్ చికెన్ని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దాన్ని కొంచెం ఆయిల్ పెట్టి ఫ్రై చేసుకోవాలండి, అంటే త్వరగా కుక్ అవ్వాలి కదా. మనం కంప్లీట్గా పిజ్జా మొత్తం చేసామంటే సరిపోతుంది. ఇప్పుడు పిజ్జా నేను బేస్ తీసుకున్నాను రెడీమేడ్ది, అందుకు కాస్త దీన్ని కుక్ చేయాలి. ముందుగా కొంచెం ఆయిల్ వేసి దాన్ని కాస్త ఫ్రై చేయాలి. దీనిలోనే కాస్త సాల్ట్, కారం, అంటే చికెన్కి సరిపడే స్పైసెస్ మొత్తం
धनिया पौडर कొంచెం गरम मसाला इवन्नी कास्त फ्लेवर्स अन्नी याड चेयाली तर्वात पिज्जा मीद आ बेस अवन्नी पिज्जा टेस्ट वस्तुंदी पिज्जा बेस की बागा चूसर कदा वीटिनि कास्त फ्राई चेयाली दीनि मूत पेट्टकूडदंडी मूत पेडिते कास्त वाटर अदि एक्कुव वच्चेस्तुंदि कदा బాగా అంటే మెత్తగా కుక్ అయిపోయినట్టు అయిపోతుంది సో మూత తీసి ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇది మీ కారం బట్టి సరిపోయి బట్టి వేయండి ఈలోపు మనం వేరే ఒక నాన్ స్టిక్ పాన్ తీసుకొని ఏదైనా ఒక థిక్ పాన్ తీసుకొని దానికి శాండ్ వేయాలి దాన్ని కాస్త ప్రీహీట్ చేయాలండి కాసేపు వేడైతే అప్పుడు ఇలా పిజ్జా మనం రెడీ చేసుకుందాం దీనికోసం పిజ్జా బేస్ తీసుకున్నాను చూసారుగా చికెన్ రెడీ అయిపోయింది దీనికోసం చీజ్ ఇంకా మోజిలా చీజ్ ఉన్నా వేసుకోవచ్చు నాకు దొరకలేదండి ఇంకా దీని కోసం స్పెట్ కూడా తీసుకున్నాను మైస్ంది ఇంకా టమాటా చిల్లీ సాస్ తీసుకున్నాను కావాలంటే టమాటా గజప్ కూడా తీసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ అన్ని ఫ్లేవర్స్ మీరు ట్రై చేయాలంటే డిఫరెంట్ ఈజీగా అయితే ఇంట్లో ఒక టమాటా గజప్ ఉంటుంది కదండి దాన్ని యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా సాసెస్ లేకపోయినా టమాటా గజప్ యాడ్ చేసి కాస్త చిల్లీ ఫ్లేక్స్ అది రెడీమేడ్గా తీసుకున్నాను కావాలంటే చిల్లీస్ని కూడా గ్రైండ్ చేసి కాసేపు ఫ్రై చేసి డ్రైగా గ్రైండ్ చేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా రెడీ అయిపోతాయి ఇంకా హెర్బ్స్ కూడా యాడ్ చేస్తాం దానికోసం కూడా నేను రెడీమేడ్ ప్యాక్ తీసుకున్నానండి చూసారుగా ముందుగా పిజ్జా బేస్ మీద ఆ టమాటో సాస్ అదే టమాటా చిల్లీ అన్నాను కదా అది ఇంకా మయో అది కూడా యాడ్ చేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది పిజ్జా సైజ్ బట్టి ఇంకా ఎంత క్వాంటిటీ తీసుకోవాలో చూసుకోండి చూసారుగా దీన్ని బాగా స్ప్రెడ్ చేస్తే ఎందుకంటే ఇది చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి పిజ్జా బేస్కి మంచి టాపింగ్ ఇదే ఉంటుందన్నమాట ఫ్లేవర్ రావాలంటే ఇప్పుడు దీని మీద చికెన్ నేనైతే చికెన్ చాలా ఎక్కువ తీసుకున్నాను మా పిల్లలు చికెన్ పిజ్జాని చాలా ఎంజాయ్ చేస్తారు సో చికెన్ పీసెస్ ప్రతి బైట్లో రావాలి కదా సో నేను ఎక్కువ బయట తీసుకుంటే జనరల్గా ఇంత టాపింగ్ ఉండదండి ఇంట్లో చేసుకుంటేనే ఇంత కంఫర్ట్గా బాగా తినచ్చు కొంచెం ఎక్కువ అనిపించింది కానీ మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు చూసారుగా దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసి నేను ఓన్లీ దీనిలో ఆనియన్స్ మాత్రమే వేసానండి కొంచెం పెద్ద పీసెస్గా వేసి ఇంకా వెజిటేబుల్స్ ఏమి యాడ్ చేయలేదు చికెన్లో వెజెస్ కలిస్తే అంత టేస్టీగా అనిపించదు కానీ వేసుకుంటే మాత్రం హెల్తీ క్యాప్సికమ్ బెల్ పేపర్ బాగా యూజ్ చేస్తారు నేనైతే ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసాను ఇంకా దీని మీద చీజ్ చీజ్ షీట్ నా దగ్గర ఉంది కాబట్టి దాన్ని పీసెస్గా కట్ చేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేశాను చూసారుగా ఇంకా దీని మీద చిల్లీ ఫ్లేక్స్ కాస్త స్పైసెస్ కూడా వేసేసి చీజ్ కూడా వేసి ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడం అండి చికెన్తో కాబట్టి అలానే కాదు చికెన్ ఆల్రెడీ ఫ్రై చేసాం మినిమం 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకోవాలండి ఎందుకంటే అది మైదా కదా కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వకపోతే అంత హెల్దీ కాదు కదా అందుకే చూసారుగా చీజ్తో బాగుంది కదా ఇది కుక్ అయ్యాక ఉంటుంది ఫ్లేవర్ టేస్ట్ చూడడానికి లుక్కే సూపర్గా ఉంటుంది చూసారుగా చిన్న చిన్న పీసెస్ చేశాను నేను ఒక హీట్ అయింది కదా ఇంకా దాని మీద పెట్టేసి మూత పెట్టడమేనండి ఇంకా 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా చూసారుగా ఇట్స్ రెడీ చీజ్ ఎంత బాగుంది కదా మెల్టే ఇంకా దీన్ని కట్ చేసుకొని తినేయడమేనండి ఇంకా సర్వింగ్ అవన్నీ కాదు హ్యాపీగా తీసుకుని తినేయడమే వేడివేడిగా ఉంటుంది కానీ దీని మీద ఇంకా కావాలంటే టమాటా కేచప్ యాడ్ చేసుకొని ఇంకా స్పైసెస్ చిల్లీ ఫ్లేక్స్ ఆల్రెడీ యాడ్ చేశాను అది కుక్ అయ్యేటప్పుడు ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఇంక ఇప్పుడు పైన వేసుకొని తింటుంటే ఇంకా యమ్మీగా చూసారు కదా ఇవి కూడా రెడీమేడ్ దొరుకుతుందండి ప్యాక్స్ ఓకే హెర్బ్స్ చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కూడా హ్యాపీగా తెచ్చుకుంటే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి కొంచెం సాటిస్ఫాక్షన్ మనీ కూడా సేవింగ్ వావ్ చూసారు కదా యమ్మీ చికెన్ కట్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ కొంచెం ఎక్కువ అవుతుంది కానీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా చికెన్ బాగా వాష్ చేసుకొని నేను బోన్లెస్ తీసుకున్నానండి దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా కలుపుకొని దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది అన్నమాట సో దీన్ని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత
దీనిలోనే నేను ఒక 2 పొటాటోస్ వేసాను. 2 పొటాటోస్ వేసి కొంచెం 1-2 టీ స్పూన్స్ వాటర్ వేసి కుక్ చేశానండి. ఎక్కువ వాటర్ వేస్తే కింద వాటర్ ఎక్కువ మిగిలిపోతుంది. చికెన్ నుంచి కూడా వాటర్ వస్తుంది కదా, చూసారు కదా. ఇప్పుడు పొటాటోస్ సెపరేట్ చేసేసి పీల్ చేసుకోవాలండి. చికెన్ కూడా చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. బోన్స్ కూడా తీసుకోవచ్చు, మళ్ళీ సెపరేట్ చేయాలి కుక్ అయిన తర్వాత అంతే. అందుకు బోన్లెస్ తీసుకుంటే ముందే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు దీనికోసం నేను బ్రెడ్ క్రంబుల్స్ తీసుకున్నానండి, అంటే బ్రెడ్ పౌడర్ అండి, బయట దొరుకుతుంది. లేదంటే ఓట్స్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే పైన క్రంచీగా రావడం కోసం. చూసారు కదా చికెన్ కాస్త చల్లగా అయిన తర్వాత దాన్ని పీసెస్గా చేత్తో మ్యాష్ చేసుకుంటే అయిపోతుందండి. ఎందుకంటే ఒక 2-3 విజిల్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చూసారు కదా ఇలా మ్యాష్ చేసుకొని ఆలు కూడా పీల్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవడమే. లేదంటే చూసారా ఇలా ఫోర్క్తో కూడా ఈజీగా మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కాస్త ఆయిల్ వేసి హీట్ అయ్యాక దీనిలో జింజర్, గార్లిక్, చిల్లీస్, ఆనియన్స్ ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. చాలా చిన్న చిన్నవి అయితే మనకి ఆ కట్లెట్ మధ్యలో రాకుండా ఉంటాయన్నమాట. మీకు నచ్చితే పచ్చి కూడా కలిపి ఫ్రై చేసుకుంటాం కాబట్టి డీప్ ఫ్రై అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇదైతే ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర కూడా పచ్చిగా వేస్తే ఇంకా బాగుంటుంది, మా పిల్లలకి నచ్చదు కదా అని దీనిలోనే వేసి కుక్ చేసేస్తున్నాను. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసి కాస్త ఫ్రై చేయాలండి. నేను కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలి. సో దీనికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేయాలి. సాల్ట్, కారం, చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఆలు కూడా వేసి జస్ట్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి జస్ట్ ప్రెస్ చేసామంటే అవి కూడా అయిపోతుందండి, మ్యాష్ అయిపోతాయి. దాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అసలు యాజ్ యూజ్గానే చేసేసుకోవచ్చు, కానీ దానిలో వాటర్ ఎంత పోతుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. లేదంటే కుక్ చేసిన తర్వాత యాజ్ యూజ్గా కూడా అన్ని ఫ్లోర్ ఏదైనా యాడ్ చేసామంటే అది బెటర్ అండి. మనం ఏమి యాడ్ చేయట్లేదు కదా, అందుకు కాస్త ఫ్రై చేసామంటే దీనిలో వాటర్ అంతా ఇంకిపోయి ఇంకా కుక్ అయ్యి దీనిలో కాస్త కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఇంకా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్. చూసారు కదా ఇదంతా మిక్స్ చేసుకున్నప్పుడు ఇదే స్టేజ్లో కాస్త చెక్ చేసుకుంటే ఉప్పు సరిపోయిందా లేదా, అప్పుడు కట్లెట్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీనికి కాస్త ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇంకా తీసి పక్కన పెట్టుకుని కూల్ చేసుకోవాలండి. అది కూల్ అయిందంటే మనం కట్లెట్ ట్రై చేసుకోవచ్చు. చూసారు కదా కాస్త కూల్ అయిన తర్వాత దాన్ని సపరేట్గా తీసుకొని ఇంకా బాగా చేతితో కలిపేసుకోవాలండి. ఇంకా కట్లెట్ కూడా రెడీ చేసుకోవడం. చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి దీంతో ప్రాబ్లం ఏం లేదండి. దీనికోసం నేను 2 ఎగ్స్ కూడా తీసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూసారా అన్ని ఈక్వల్ షేప్లో చేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ ఏ షేప్ అయినా చేసుకోవచ్చు అండి, ఇంకా మన ఇష్టం. నేనైతే ఇలా వడల్లానే ప్రెస్ చేసి పెట్టాను. చూసారు కదా ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత బ్రెడ్ పౌడర్ అండ్ ఎగ్ అంతే. ఎగ్లో కూడా కావాలంటే ఇంకా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ సాల్ట్ యాడ్ చేశానండి, కారం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది ఇంకా స్పైసీగా. జస్ట్ దాన్ని డిప్ చేసి ఇంకా బ్రెడ్ పౌడర్లో వేసేసి కాస్త టర్న్ చేసామంటే రెడీ అయిపోతుందండి. ఇలానే మొత్తం అన్నీ రెడీ చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్గా పట్టుకోవాలండి, అలానే అవేం బ్రేక్ అవ్వదు. కాస్త తడిగా ఉంటుంది కదా ఎగ్లో పెట్టడం వల్ల, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది సాస్ లేకపోయినా కూడా మనం పర్ఫెక్ట్గా ఉప్పు కారం అన్నీ సరిపోతే హ్యాపీగా తినేయచ్చు. చూసారుగా కొంచెం టైం టేకింగ్ తప్ప కొంచెం కష్టపడితే చాలా టేస్టీ అయిన స్నాక్ చేసుకోవచ్చు. మా పిల్లలకి చాలా చాలా బాగా నచ్చిందండి. సో ఇలానే మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. చూసారుగా ఇలా రెడీ అయిన వాటిని ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలండి. 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు, మనం ఇలా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. 8 బాక్స్లో పెట్టుకుంటే చూసారుగా ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి, లేదంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఇంకా రెడీ అయిపోయిందండి,
కాస్త మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మరి హై కాదు లో కాదు. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. చూసారు కదా చాలా టేస్టీ అయిన క్యారెట్స్ రెడీ అయిపోయాయి. వీటిని కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే రెడ్ పౌడర్ కదులుతుంది కదా, అందుకో కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలంతే. ఆల్రెడీ ఎగ్తో స్టిక్ అవుతుందండి, కానీ కొంచెం కేర్గా చూసారు కదా ఇలా చూపించేటట్టుగా ఫోక్తో టర్న్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రై అయిపోయింది, కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే ఇంకా బాగుంటుంది, క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉంటుంది. నా రెసిపీ నచ్చిందండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీగా. చూసారు కదా లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రంచీ క్రంచీగా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చికెన్ కర్రీ అండి, అది కూడా కొంచెం డిఫరెంట్గా హోటల్ స్టైల్ లాగా. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కొంచెం స్పైసెస్, ధనియా, రెడ్ చిల్లీస్ ఇవన్నీ దానిలో కాస్త ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక. కొంచెం చూడడానికి ఇది డిఫరెంట్గా ఉంటుంది కలర్ టేస్ట్ కూడా, రెగ్యులర్గా మనం చేసే కర్రీ కన్నా ఇదైతే రోటీతో చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. అది ఫ్రై చేసి దాన్ని సపరేట్గా తీసుకొని మిక్సీ జార్లో ఉంచేసానండి, చల్లగా అవ్వాలి కదా. ఇదో అదే ప్యాన్లో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, చిల్లీస్ అన్నీ కాస్త ఫ్రై చేసి అది కూడా కాస్త చల్లగా అయ్యాక గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అవి కాస్త మగ్గడానికి ముందే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, మూత పెడితే తొందరగా మగ్గిపోతాయి. చూసారుగా ఇట్స్ రెడీ, ఇంకా కూల్ అయ్యాక దీన్ని పేస్ట్ చేసుకుందాం. ఈలోపు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని చికెన్ని కాస్త ఫ్రై చేసుకోవాలి. చికెన్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇలా చేస్తే చికెన్లో పచ్చితనం కూడా పోతుందన్నమాట, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. దీన్ని కాస్త మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా కుక్ అవుతుంది. చూసారుగా అలానే చాలా ఎక్కువసేపు ఉంచకూడదండి, ఎక్కువ వాటర్ వస్తుంది. నేను జస్ట్ 5 మినిట్స్ ఉంటేనే చూసారా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ అంతా తగ్గే వరకు కాస్త ఫ్రై చేసుకొని ఇప్పుడు దానిలో ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలండి కలిపి. ఇంకా చికెన్ కుక్ అయిందంటే డిష్ రెడీ అయిపోయినట్టే, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. చూసారుగా దీన్ని ఫ్రై చేసిన తర్వాత ఇంకా దీనిలో కారం యాడ్ చేయట్లేదండి, ఆల్రెడీ ఇందాక రెడ్ చిల్లీస్ ఎంత కావాలో అంటే మన చికెన్ క్వాంటిటీ బట్టి ఎంత సరిపోతుందో ముందు యాడ్ చేసుకుందాం. చూసారుగా ఇది కాస్త ఫ్రై అయితే లుక్ డిఫరెన్స్ వస్తుంది కదా. చూసారుగా ఇప్పుడు ఆ మిక్సీ జార్లో ఇలాగ కాస్త పేస్ట్ ఉంటుంది కాబట్టి కాస్త వాటర్ వేసేసి కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇంకా మూత పెట్టుకుందాం. ఇంకా చికెన్ కుక్ అయితే చూస్తేనే తెలుస్తుంది చికెన్ కుక్ అయిందా లేదా అని, లేదు అంటే కాస్త ప్రెస్ చేసి చూసుకోవాలి స్పూన్తోనో గరిటెతోనో ఏదో ఒకటి. ఓకే మీకు తెలిసే ఉంటుంది రెగ్యులర్గా అందరూ చికెన్ బాగా చేస్తూ ఉంటారు, ఈ స్టైల్ కూడా బాగుంది. బిర్యానీతో బాగుంటుంది కానీ బిర్యానీ రోటీతో ఇంకా బాగుంటుంది. చూసారుగా ఆల్మోస్ట్ డన్, మరీ వాటరీగా ఉండకూడదండి, అలానే మరీ గట్టిగా ముద్దగా కూడా చేసేయకూడదు, అప్పుడు అది పీసెస్ పట్టేసి గ్రేవీ ఉండదు ఇంకా. ఈ స్టేజ్లో ఆపుకుంటే స్టవ్ని, లేదంటే చల్లగైనప్పటికీ ఇంకా గట్టిగా అయిపోతుంది ఇంకా దగ్గర చేసామంటే. చూసారుగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సఖియా చెలియా నీ ఒంపే సొంత.
பச்சந்தனமே பச்சதனமே தோலி தோலி வலப்பே பச்சதனமே பச்சிக்க நவ்வுல பச்சதனமே எதக்கு சம்பத்தம் செலி எதக்கு சம்பத்தம் செலி பச்சந்தனமே பச்சதனமே எதிகே பருவம் பச்சதனமே நீ சுரு நவ்வு பச்சதனமே எதக்கு சம்பத்தம் செலி எதக்கு சம்பத்தம் செலிமே எதக்கு சம்பத்தம் செலிமே கிருஷ்ணுடு வச்சாடே